మీరు ట్యాక్సీలో ఒక టీజర్లో డైలాగ్ చెప్తారు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, రిలీజ్ చేసేయండి. అవునా? కానీ ఈ గ్యాంగ్ని నిజంగా తలుచుకున్నా కూడా ఆన్ సెట్స్ మీ పరిస్థితి అదేనేమో అని అనిపిస్తుంది నాకు. కాదు, కాదా? ఎగ్జాక్ట్లీ రివర్స్. ఎందుకంటే నాకు ఏ సినిమాకి వెళ్ళినా సరే ఏదో నేను తెలియకుండా మన మీద ఒక బరువు ఉంటుంది. ఓకే, ఒక ప్రతి ప్రతి సీన్ ఆ సీన్లో ఉన్న కంటెంట్ కానీ లేదంటే ఇంకొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జెర్సీ ఉందనుకోండి, తెలియకుండా ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ సినిమా. ఇంటికి వెళ్ళేటప్పటికి డ్రైన్ అవుట్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అర్జున్ బరువుని తెలియకుండా అట్లీస్ట్ యాక్షన్కి కట్టుక మధ్యలో మొయ్యాల్సి వస్తుంది కదా, ఆ మొయ్యటం ఇట్ ఈస్ వెరీ డ్రైనింగ్ అనమాట. ఒక రకంగా గ్యాంగ్ లీడర్ రివర్స్, అసలు మనమేం మొయ్యక్కర్లేదు, అంత మొత్తం ఆ గ్యాంగ్ అందరూ ఉన్నారు, కార్తికేయ ఉన్నాడు, అందరూ ఉన్నారు, అందరు వీఆర్ హ్యావింగ్ ఫన్. ప్రతి ప్రతి షాట్ ప్రతి సీన్ నవ్వుకుంటున్నాం, అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. సో ఇట్ వాజ్ అ పెయిడ్ హాలిడే కరెక్ట్గా చెప్పాలంటే. సో రిలీజ్ చేసేయండి అన్నది టీజర్లో చెప్పాను, కానీ నాకు మాత్రం ఈ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉంటే చాలా రెగ్యులర్, చాలా రెగ్యులర్ డైలాగ్ ఇది యాక్టర్స్ చెప్పేది, బట్ నేను ఎక్కువ చెప్పను కాబట్టి వ్యాలిడ్ డైలాగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అల్లరి ఆ రేంజ్ లో ఉంటుందని నేను ఇమాజిన్ చేసుకున్నా, బికాస్ లక్ష్మి గారి ఎనర్జీ వి నో. శ్రియా, ప్రియా, ప్రాణ్య, అసలు అందరు పేర్లు చూడండి, తన పేరు కూడా ప్రియాంకనే కదా యాక్చువల్లీ. సో ప్రియా చిల్డ్ర శ్రియా, చిన్న పేరు ప్రాణ్య, శరణ్య, లక్ష్మి గారు, లక్ష్మి గారు ఇంటి పేరు అంటే చెప్పండి, దాంట్లో కూడా ఏదో యా ఉంటుంది సార్. నేను కార్తికేయ. యా ఇన్ని యాలు ఉన్న తర్వాత సినిమా విల్ బి యా 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 యా. అడుగుదామనే కాల్ చేశాను. ఏమన్నాడు? ఫోనే లిఫ్ట్ చేయలేదు. వీరేంటి, ఎవరితో పిల్లతో పిక్చర్ అప్లోడ్ చేసిండు? పనిపట్లేదా? పొద్దునుంచి 100 సార్లు కాల్ చేసి సావు కొడుతున్నావు, చెప్తున్నా ఇంకోసారి కాల్ చేసినావు అనుకో బ్రేకప్ చెప్పాడు దొప్పుతా, పెడే ఫోన్. చూసినావా చూసినావా, నువ్వు అడిగి పోయిన తర్వాత నా మీద ఒర్రుడు కూడా స్టార్ట్ చేసినావు. ఏ అది కాదు మా, ఫార్మాలిటీస్ పనిలో ఉండడం వల్ల ఫోన్ సరెంట్లో పెట్టుండే.